హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ సునందాని ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్తో వచ్చేసానండి ఇది వచ్చేసి బేబీ కార్న్ అనమాట కార్న్తో స్నాక్ రెసిపీ అనేది చేస్తున్నాను పిల్లలకి పెద్దలకి చాలా నచ్చుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికి నేను వచ్చేసి టూ బాక్సెస్ అనేది తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో అన్ని సూపర్ మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి కదా మనకి టేస్ట్ బాగుంటుంది హెల్త్కి మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వాటిని నేను నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను అనమాట మనం వాటిని అంటే ఎక్కువ పొడవుగా కట్ చేసుకోవచ్చు షార్ట్గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అండి వాటిని అయితే నేను వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను అనమాట దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసానండి ఎందుకంటే ఆ ముక్కలకు కూడా అంటే బేబీ కార్న్కి కూడా చక్కగా పట్టేస్తుంది సాల్ట్ అనేది అని అందుకని కొంచెం వేశానండి లైట్గానే వేశాను అనమాట మనకి ఒక టెన్ మినిట్స్లో రెసిపీ అనేది ఖచ్చితంగా అయిపోయిందండి అన్నీ మనం రెడీ చేసి పెట్టుకొని అంటే మార్నింగ్ టైం మనం ఫ్రీగా ఉన్నప్పుడు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నా సరే తర్వాత పిల్లలకి అప్పటికప్పుడు మనం చేసేయొచ్చండి అప్పుడైతే ఇంకా ఈజీగా అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మనకి టైం కూడా సేవ్ అవుతుంది అలా కొంచెం ఉడికిన తర్వాత స్పైసెస్ అనేది యాడ్ చేశానండి అవి కూడా చూపిస్తాను వాటన్నింటిని వా మనం ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి ముక్కల వరకు మనం ఒక బౌల్లో వేసుకోవాలి చాలా లేటుగా వస్తున్నాయండి వీడియోస్ అనేది నాకు అంటే డిసప్పాయింట్గా ఉందనమాట సబ్స్క్రైబర్స్ రాకపోవడం వల్ల సరేనండి ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఆయిల్ మనకి ఆయిల్ కాగే లోపండి స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చండి అందుకని చెప్పి డీప్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది కాగబెట్టేస్తున్నాను అనమాట కడాయిలో పోసేసి ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా అండి నేను తీసుకున్న క్వాంటిటీ చెప్తున్నాను ఒక టూ స్పూన్స్ అనేది కార్న్ఫ్లోర్ అండి ఒక టూ స్పూన్స్ అనేది మైదా తీసుకున్నాను ఒకవేళ మనకి కోటింగ్ అనేది తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఇంకో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అండి ఉప్పు కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు తీసుకున్నాను అనమాట లైట్గా పసుపండి కలర్ కోసం నేను రెడ్ కలర్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు మనకి ఆల్రెడీ కార్న్ ఉడకబెట్టి ఉంది కదండి ఆ వాటరే మనకి సరిపోతుందండి వాటర్ అనేది వేయకుండా మనం కొంచెం చల్లారిన తర్వాత అయినా సరే కలుపుకోవచ్చండి నాకైతే చే కాలిందనమాట కొంచెం మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను కలుపుకున్నాను అనమాట కానీ టమోటా సాస్ వేసుకొని తింటే ఉందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరే తినాలనుకుంటారు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చూసుకొని ఆయిల్లో వేసేస్తున్నాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలండి మనకి త్వరగానే ఫ్రై అయిపోతాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్ చేసాం కాబట్టి అంత లేట్ అయితే ఉండదన్నమాట చాలా 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 బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీరు కూడా మీకు కూడా నచ్చుద్ది అనమాట వీడియో తీయాలనున్న సబ్స్క్రైబర్స్ అది పెరగకపోయేటప్పటికే నాకు అంటే అంత ఇంట్రెస్ట్ రావటం లేదండి కానీ నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట వీడియోస్ తీయాలి అని సబ్స్క్రైబర్స్ పెరిగినా పెరగకపోయినా సరే ఖచ్చితంగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి నాకు కుదిరినప్పుడల్లా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఆ పైన వచ్చేసి కొంచెం మిరియాల పొడి అనేది చల్లుకున్నాను అనమాట టమోటా సాస్ వేసుకొని చక్కగా తినేశానండి మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడనమాట మామూలుగా ఒక ప్యాకెట్ అయితే సరిపోతుందండి మేము కూడా తిందామన్న ఉద్దేశంతో టూ ప్యాకెట్స్ చేశాను ఇవి థ్యాంక్ యూ బై